రోజు ఆలగడ్డలో ఒక ఘటన జరిగింది. ఏంటి ఘటన? నా దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని ఆ వ్యక్తి పైన అటాక్ చేసినారు. ఎవరు ఆ వ్యక్తులు? బయట నుంచి వచ్చిన, నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన రౌడీ షీటర్లు. ఏదైతే నంద్యాలలో కానిస్టేబుల్ మర్డర్ లో ఉన్న కొంతమంది వ్యక్తులు, వాళ్ళ గ్యాంగ్ కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, వాళ్ళు ఆలగడ్డకి ఎట్లా వచ్చినారు? వాళ్ళు ఆ కానిస్టేబుల్ మర్డర్ అయిపోయిన తర్వాత ఆ బ్యాచ్ 3 మర్డర్లు చేశారు నంద్యాలలో, కాంట్రాక్ట్ మర్డర్లు. అటువంటి వాళ్ళు ఆలగడ్డకి ఎట్లా వచ్చినారు? ఎవడు తీసుకొచ్చినాడు? అంటే నేనే తెప్పించుకొని నేనే మా వాళ్ళని ఆ మీద అటాక్ చేపించుకుంటానా? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా వైసీపీ నాయకులు? మా ఇంటిపై, మా ఇంటి ముందర ఒక నా వ్యక్తి పైన అటాక్ జరిగింది. బయట నుంచి వచ్చిన వాళ్ళు అటాక్ చేసినారు. ఆ గ్యాంగ్ లో ఉన్న ఒక వ్యక్తి గంగుల కిషోర్ రెడ్డి కొత్తపల్లికి తీసుకుపోయి ఆ వ్యక్తిని ఏజెంట్ కూర్చోబెట్టాలని చెప్పి ప్రయత్నం చేసినాడు. మరి వైసీపీ నాయకులు గూండాలని, రౌడీలని, రౌడీ షీటర్లని, పక్క తాలూకాలో ఉన్న వాళ్ళని ఓటు, అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏజెంట్ కూర్చోబెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేసినారు? కొత్తపల్లిలో ఆ వ్యక్తులు తిరగడం అనేది కూడా పోలీసులు గమనించినారు. ఆ సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చినాయి. ఆ వ్యక్తిని మీరు కవ్వా బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా కూడా కానిస్టేబుల్ మర్డర్ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా, దాంట్లో ఒకడు వాళ్ళ ఆ మర్డర్ కేసులు ఉన్నాడో లేదో తెలియదు వాడు, కానీ వాడైతే ఆలగడ్డలో వాడికి ఓటు లేకపోయినా కొత్తపల్లికి తీసుకుపోయి వాళ్ళని ఏజెంట్ కూర్చోబెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేసినారు? వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తే ఊరు, కొత్తపల్లి ఊరు బయటికి వెళ్లి అక్కడ కొంతమంది రౌడీలని పెట్టి అక్కడ గలాటా చేయాలని చెప్పి అనుకున్నారా లేదా అనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది. ఇప్పుడు కూడా మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము. పోలీసులు ఏదో చేస్తాం మేడం, మేము కంపల్సరీగా న్యాయం చేస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి అంటున్నాను కాబట్టి కూడా నేను వెయిట్ చేస్తా. చట్టం తన పని తను చేసుకొని పోతుంది, చూస్తాను ఎంతవరకు పని అవుతుందో. ఎందుకంటే వాళ్ళు చేయకపోతే మాత్రము తప్పకుండా ఆ వ్యక్తికి కావచ్చు, మాకు కావచ్చు, న్యాయం జరిగేలాగా మేమే చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ విధంగా నంద్యాలలో రౌడీలుగా గూండాలుగా తిరిగే చిల్లర బ్యాచ్ అంతా ఆలగడ్డకొచ్చి రౌడీజం చేస్తామంటే ఇక్కడ చూస్తూ కూర్చున్న వాళ్ళు ఎవరూ లేరు. అసలు నంద్యాల బ్యాచ్ వచ్చి ఆలగడ్డలో రౌడీజం చేస్తుంది, నంద్యాలలో రౌడీ షీటర్లు, నంద్యాలలో కాంట్రాక్ట్ మర్డర్లు రేపు పొద్దున మా మీద చేసినారు, రేపు పొద్దున ఇదే వైసీపీ నాయకులు ఎవరైనా వైశాసిని బెదిరించాలంటే వీళ్ళని వాడుకోరా, ఎవరైనా ల్యాండ్ కబ్జా చేయాలనుకుంటే వీళ్ళని వాడుకోరా, రౌడీలను గుండెల్ని తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారా, గాడిదలు కాస్తున్నారా? ఈరోజు మాకు నీతులు చెప్తున్నాడు ఇక్కడ ఉన్న గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, ఖండిస్తున్నాడంట. దేనికి ఖండిస్తున్నారు? దగ్గరుండి మీ వైసీపీలో ఉన్న, మీ పార్టీలో ఉన్న వ్యక్తి అదే నంద్యాల బ్యాచ్ ని తీసుకుపోయి కొత్తపల్లిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇంతవరకు ఆలగడ్డలో అటువంటి సంస్కృతి రాలేదు. మీరు చేసే అరాచకాల వల్ల ఈరోజు కాంట్రాక్ట్ మర్డర్లను తీసుకొచ్చి ఇక్కడ రౌడీజం చేస్తున్నారు. నేను ఎటువంటి ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద పెట్టేటే వద్దని చెప్పినా నేను డిఎస్పీ గారికి. నిన్న రాత్రి సిఐ వాళ్ళందరూ మొన్న రాత్రి మా ఇంటికాడికి వస్తే అసలు మేము కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేము, మాకు వద్దు కంప్లైంట్ మేము ఇవ్వదలుచుకోలేము, మాకు నమ్మకం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ పైన కానీ వ్యవస్థ పైన మాకు నమ్మకం లేదు, మాకు ఎట్లా న్యాయం చేపించుకోవాలనే మేమే చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఎస్పీ గారు, లేదు మేడం మీరు కంప్లైంట్ ఇప్పించండి, జరిగింది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, రేపు పొద్దున ఇంకెవరికైనా జరగచ్చు అని చెప్పి అంటే అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలైతే కంప్లైంట్ కూడా నేను ఇవ్వదలుచుకోలేదు మా తరపు నుంచి, మా వాళ్ళకు కూడా చెప్పిన కంప్లైంట్ ఇవ్వడం వేస్ట్ అని. రౌడీజం కాదు ఇది, ఫ్యాక్షనిజం కాదు ఇది. కాంట్రాక్ట్ మర్డర్ తీసుకొచ్చి అటాక్ చేపిస్తారా? మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి, అంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు ప్రభాకర్ రెడ్డి గారు, అంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎక్కడ వైసీపీ నాయకుల పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి ఈయన ప్రెస్ మీట్ పెట్టి నేను బౌన్సర్లను తెప్పించుకున్నానంట, నేను బయట వ్యక్తులు వచ్చానని చెప్పి ఈయన నా మీద ఈసీ కంప్లైంట్ చేస్తాడంట. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా? ఎవడు అవుట్సైడర్ తెచ్చింది? నేను చూపించాలా ఫోటోలు?
గంగుల కిషోర్ వెనకాల ఎందుకు మనుషులు తిరుగుతున్నారు? కాంట్రాక్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు, రౌడీజం గూండాయిజం చేసిన వాళ్ళు, నంద్యాల తిరుగుతున్న వ్యక్తులు ఎందుకు ఆళ్లగడ్డలో పెట్టుకుని తిరుగుతున్నారు? నిఖిల్ గురించి మాట్లాడుతున్నారు, ఆ అబ్బాయికి ఇక్కడ ఓటు ఉంది. నాతో పాటు తిరిగే వ్యక్తులకి ఇక్కడ ఓటు ఉంది. ఓటు లేని వాడు ఇక్కడ ఎవరు తిరగట్లేదు నా దగ్గర. పోలింగ్ రోజు నా వెంట తిరిగే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఓటు ఉంది. కానీ కొత్తపల్లెలో ఆలకట్ట తాలూకాలోనే ఓటు లేని వాడు ఎందుకు తీసుకొచ్చి మీరు ఏజెంట్ కూర్చోబెట్టాలనుకున్నాడు గంగుల కిషోరు? ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఏవి సుబ్బారెడ్డి పైన, 307 ఎస్సీ ఎస్టీ కేసు, కొన్ని సెక్షన్లు పెట్టినారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? బాడీ గార్డులకు ఎందుకు పెట్టుకున్నారు? ఎప్పటి నుంచి పెట్టుకున్నారు? వీళ్ళు నా దగ్గర పనిచేసే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి నాతో పాటు ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. కరెక్ట్ గా ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత 10 రోజులు ఉంది అనగా తీసుకొచ్చి నంద్యాల వాళ్ళని ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు? గొడవలు సృష్టించడానికి పెట్టుకున్నారు. హైపర్ సెన్సిటివ్ ఏరియా కాబట్టి, ఆ రోజు బయట నుంచి వచ్చిన ఫోర్స్ అంతా చాలా స్ట్రిక్ట్ గా చేసింది కాబట్టి గొడవలు జరగలేదు. టౌన్ లో ఎక్కువ చాలా స్ట్రిక్ట్ గా చేశారు కాబట్టి గొడవలు జరగడానికి అవకాశం లేక, దిక్కు లేక ఆలగడ్డలో గొడవ పెట్టుకోవడానికి సాధ్యం కాక పోయి రుద్రవరంలో గొడవలు పెట్టుకున్నారు. మీరు సిగ్గుచేటు. డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ లో అసలు కిషోరు వాళ్ళని తీసుకుపోయి ఎందుకు కొత్త పిల్లలు పెట్టారనేది కూడా ఈ కేసులో బయటపడతాది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక్కొక్కరు పారిపోయినారు. పోలింగ్ అయిపోయిన వెంటనే పారిపోవాల్సిన అవసరం ఏమడింది? డెఫినెట్ గా ఎన్నికల కమిషన్ కి నేను దీని అన్ని ఏం జరుగుతుందో నేను అన్ని కూడా ప్రూఫ్లతో సహా ఫోటోలతో సహా అన్ని కూడా నా దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమి నేను చెప్పను, మాట్లాడను. రేపు పొద్దున డెఫినెట్ గా మాకంటూ టైం వచ్చినప్పుడు అన్నిటికీ సమాధానం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వాళ్ళ మీద ప్రెషర్ ఉందో లేదో, చేస్తారో చేయరో నాకైతే తెలియదు. ఎక్కువ హోప్స్ కూడా నేను పెట్టుకోవట్లేదు, వాళ్ళ మీద నేను ప్రెషర్ పెట్టట్లేదు, పెట్టను కూడా. డెఫినెట్ గా మాకంటూ టైం వచ్చినప్పుడు అందరికి కూడా సమాధానం చెప్పడానికే వేచి చూస్తున్నాము ప్రశాంతంగా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఆలగడ్డ ప్రజలు మీరు ఎటువంటి ఇబ్బందులు పడకండి, ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకండి. ఆలగడ్డలో మళ్లీ ప్రశాంతంగా వాతావరణం ఉండేటట్టుగా మేము చూసుకుంటాము. ఎవరైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే వాళ్ళని ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేయాలనేది కూడా మాకు తెలుసు. ఎటువంటి పరిస్థితుల్లో ఆలగడ్డలో రౌడీజం గూండాయిజం లేకుండా చూసుకునే బాధ్యత నాదని చెప్పి ప్రజలకందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి పెద్ద స్థాయిలో అందరూ కూడా బయటకు వచ్చి, ఆ రోజు నేను పోలింగ్ రోజు చూశాను, చాలా మంది మహిళలు చిన్న పిల్లలు ఎత్తుకొని ఎంత ఎండగా ఉన్నా కూడా పగలపూట చాలా మంది నీళ్లు లేకపోయినా ఎండలో నిల్చొని మరి ఓటు వేసినందుకు బయటకు వచ్చినారు. చాలా మంది ముసలోళ్ళు వచ్చినారు. యువత, చాలా మంది యువత ఫస్ట్ టైం ఓటర్స్ కూడా కంపల్సరీ ఈసారి మనం ఓటు వేయాలా, మన బాధ్యత మనం నెరవేర్చాలా అని చెప్పి ఒక ఉద్దేశంతో ఆళ్లగడ్డ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ ఓటుని ఉపయోగించుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళు ఎటువంటి నిర్ణయం ఇచ్చినా కూడా మేము స్వాగతం పలుకుతాము. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడానికి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి నమ్ముతున్నాము.